పదే చెప్పిందే చెప్పి అంటే ఏం నిరూపిద్దాం అనుకుంటున్నారు? మీరు 100 సార్లు దీనిపైన పడి ఈ అధికారులను వేధించుడు, లారీ డ్రైవర్లను వేధించుడు, రాత్రి టీఆర్ఎస్ ని ముసుగులో మనుషులను పెట్టి బండ్లను ఆపిచ్చి మరి పైసలు వసూలు చేస్తున్నారు, నిజం కాదా? క్లియర్ గా మేము చెప్తున్నాం, ఇంకొకసారి ఇది లాస్ట్. ప్రజలు కూడా నమ్ముతలేరు, నేను మీ పార్టీ కేడర్ని పక్కన కూడా నవ్వుతున్నారు, ఏం కర్మరావు బాబు మాకిదని చెప్పి. ఆధారాలుంటే తీసుకురా, ఖచ్చితంగా బరాబర్ మేము సమాధానం చెప్పడానికి రెడీ ఉన్నాం అని చెప్పి చెప్తున్నా. అది కాక పెన్షన్ల గురించి మాట్లాడినారు, ముఖ్యమంత్రి గారికే చెప్పినారు, మరి మేము పెన్షన్లు ఇస్తలేరు, 3 నెలల నుంచి పెన్షన్ ఇస్తలేరు అని చెప్పుకుంటే అతను ఏదైతే మాట్లాడుతుండో, ఇంత ఉంటే రుజువు చేయండి, నువ్వు రుజువు చేయి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫ్లై యాష్ వస్తుంది, ఎన్టీపీసీ నుంచి, ఆ నేషనల్ హైవే అథారిటీస్ వాళ్ళు వాడుకుంటుండ్రు, వేరే రోడ్ కాంట్రాక్ట్ టెండర్ ఫ్లోట్ చేస్తుండ్రు ఎన్టీపీసీ వాళ్ళు, స్వయాన వాళ్లే ఒక నోట్ రిలీజ్ చేసిండ్రు. చేసిన తర్వాత కూడా నువ్వు ఇట్లా తెలియకుండా మాట్లాడితే ఏమనాలి ప్రజలు? ఇక్కడ హుజరాబాద్ ప్రజలు నవ్వుకుంటున్నారు, తల పట్టుకుంటున్నారు, ఇట్లాంటి ఎమ్మెల్యే ఎందుకు ఎన్నుకున్నాను రా బాబు అని చెప్పి. కొంచెం అయినా జ్ఞానం ఉండాలి, నాలెడ్జ్ పెంచుకోండి ఎమ్మెల్యే గారు. మీరు మాట్లాడేటప్పుడు మీరు ఒక హోదాలు ఉన్నారు, ఉన్నప్పుడు తెలుసుకోవాలి మాట్లాడే ముందు మనం ఏం ఆరోపణ చేస్తున్నాం, మరి దానికి ఆధారాలు ఉన్నాయా లేవా. ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఉట్టి అదేంది డబ్బాల రాళ్ళు వేసి ఉంటే బడబడబడబడ సౌండ్ వచ్చినట్టు మీరు ఉట్టి మాట్లాడితే ఏం రొట్ట పీస్ ఏం లేదు అక్కడ. మీరు ఆధారాలు రిజ్యూ చేయండి, దాని మీద సమాధానం చెప్తాను మరొక్కసారి చెప్తున్నాం. మొన్న కూడా మంత్రి గారు వచ్చి ఛాలెంజ్ చేయాలని చెప్పి మీరు చెప్పి మేము రాన మంత్రి ఎందుకు నేనే చేస్తా అని చెప్పినాము, మరి దాన్ని రాలే నువ్వు చెప్పలే ఛాలెంజ్ కి. ఇంకోటి మేము అందరం ఆలోచించినాం, మరి ఎందుకు ఇట్లా చేస్తుండే పిచ్చి పట్టినట్టు ఎందుకు ఆధారాలు దానిపైన చేస్తుండని తెలిస్తే మరి మేము తెలుసుకున్నది ఏంటంటే, మరి వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇసుక మాఫియా చేసిండు, ఇసుక దందా చేసిండు ఆ మానేరు, గోదావరి ఒడ్డున మిల్లర్ల దగ్గర పైసలు తీసుకున్నాడు, జాబులు ఇప్పిస్తున్నా అని పైసలు తీసుకున్నా. చాలా మంది బాధితులు ఉన్నారు, కౌశిక్ రెడ్డి బాధితులు అని చెప్పి ఒక సంఘం ఏర్పాటు చేసుకుంటున్నారు. పైసలు తీసుకునే వాస్తవం కాదా? మిల్లర్ల దగ్గర నుంచి నువ్వు పైసలు అడిగి వాస్తవం కాదా? ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ల దగ్గర నుంచి, కంపెనీ దగ్గర నుంచి నువ్వు పైసలు అడిగింది వాస్తవం కాదా? ఇసుక కాంట్రాక్టర్ దగ్గర నుంచి నువ్వు పైసలు అడిగింది వాస్తవం కాదా అని ఇవాళ మేము నిన్ను బల్లగా గుద్దు అడుగుతున్నాం. ఏవైతే దీని కూడా ప్రూఫ్లు చెప్తా, ఎన్జీటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో మొన్న, ఇది కూడా మళ్ళా మేము ఈ కాపీలు పెడతాం, తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి 25 కోట్ల రూపాయల ఫైన్ వేసింది. వాళ్ళు చేసిన పాపానికి గవర్నమెంట్ కి ఫైన్ వేసింది. అప్పుడు కౌశిక్ రెడ్డికి తెలియదా ఇసుక మాఫియా నడుస్తుంది? మరి అప్పుడు ఎందుకు ఆపలే? మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కూడా పొన్నం ప్రభాకర్ గారు, దీన్ని మొత్తం ఇప్పుడు ఇసుక మాఫియా నడుస్తుందా? ఇక్కడ మిత్రులను అడుగుతున్నా, నేను మీడియా మిత్రులు మీకు తెలుసు, ఎందుకంటే మీరు ఎప్పుడు సమాచారం ఎప్పటికప్పుడు అప్డేట్ ఉంటారు కాబట్టి, నడుస్తుందా నియోజకవర్గంగా ఈ అక్రమ అసలు ఇసుక మైనింగ్లు కానీ నా క్వారీలు కానీ నడుస్తున్నాయా తెలుసుకోండి. ఇవాళ చెప్తున్నా హుజూరాబాద్ నియోజకవర్గంలో వీణవంక మండల్ నీ సొంత ఊరే వీణవంకలు, ఇంకో నేను పాస్బుక్ తీసుకొచ్చిన డిసెంబర్ నుంచి మొదలెట్టుకుంటే మే మొన్నటి వరకు 2016 పెన్షన్ ఏదైతే మేము ముందు పెన్షన్ ఉందో అది పడుతుంది. దీని ప్రూఫ్ అది, నువ్వు ఇస్తలేవన్నావు అస్సలకే ఇస్తలేవని చెప్తున్నారు కదా, ఇది ప్రూఫ్ ఖచ్చితంగా అయినా పెన్షన్లు వస్తాయి. మరి దానికి సర్పు అది కూడా చెప్తా, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ అని ఒక డిపార్ట్మెంట్. ఇది ఎమ్మెల్యే కదా మీరు అంటున్నారు కదా, ఎమ్మెల్యే అని ఛాతి కొట్టుకుంటున్నావు కదా, తెలుసుకో, లెటర్ పెట్టు వాళ్ళకి, మరి పెన్షన్లు ఎప్పుడు వచ్చినా రాలేదా అని. ఉట్టి అని ఏదో పబ్లిసిటీ కావాలి,
ఇట్లా మాట్లాడితే జనం నన్ను మెచ్చుకుంటారు, టీఆర్ఎస్ పార్టీలో నన్ను గొప్పడు అనుకుంటారని నువ్వు ఏదైతే అనుకుంటున్నావు. నేను జోకర్ అనుకుంటుండ్రు హుజూరాబాద్ నియోజకవర్గంలో. చిన్నపిల్లలకు ఒక ఉదాహరణ చెప్తా, చిన్నపిల్లలు అన్నం తినకపోతే రైమ్స్ కార్టూన్లో చూపెట్టి అన్నం పెడుతున్నాం. నీ ప్రెస్ మీట్ అనగానే అందరు టీవీ దగ్గర ఎందుకు చూస్తుందంటే ఒక అర్ధ గంట సేపు కామెడీ షో నడుస్తుంది చూద్దాం మనం అని చెప్పి ఆ పరిస్థితికి దిగజారిపోయిన ఎమ్మెల్యే గారు మీరు హుజూరాబాద్ మేము తల పట్టుకుంటున్నాం, ఇక్కడ ప్రజలు తల కిందికి దించుకుంటున్నారు. మొన్నటికి మొన్న బంధం లేకుండా ఏవైతే మీరు మాట్లాడితే అక్కడ గొడవ జరిగి అల్లరల్లరి అయితే ఆఖరికి ఇక మన నియోజకవర్గం కాదు రాష్ట్రంలో కాదు తమరు పరువు తీసేది కేంద్రం, దానికి కేంద్ర మంత్రి కూడా ఆఖరిని చేతి నుంచి మైక్ తీసుకొని అక్కడ సిచ్యువేషన్ కంట్రోల్ చేసే పరిస్థితి తీసుకొచ్చిందంటే ఏ రకంగా నీ ప్రవర్తన ఉందో ఒకసారి ఆలోచించుకోవాలి అని నేను వారికి చెప్తున్నా. నేను పరువు తీయకండి హుజూరాబాద్ నియోజకవర్గం పరువు దయచేసి, అందరు నీలా ఉండ డబ్బుల కోసం. మరి ఎందుకో ఇంకో విషయం, ఇప్పుడే కొని తీసుకొస్తున్నా అని అన్నాడు. ఇక నెక్స్ట్ అయితే పింక్ బుక్ పెట్టుకో, నేను చెప్తున్నా పింక్ బుక్ పెట్టుకొని దాంట్లో మీ ఎమ్మెల్యేలు గురించి మాట్లాడాను కదా, నాకైతే ఇది నవ్వు వస్తుంది. ఏంది ఎందుకంటే నాకు ఒక రకంగా బాధ ఒక రకంగా నవ్వు వస్తుంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పైన. సీనియర్ ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ఉన్నారు దాంట్లో. ఆఖరికి నువ్వు చెప్తే వాళ్ళు వినాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నారు, నువ్వు మాట్లాడితే ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యే మరి ఏమైంది ఏమన్నా దాంట్లో మాట్లాడుకుంటా. మీరు ఎవరు మా పార్టీ వాళ్ళకి కూడా నేను చెప్తున్నా, మీరు ఎవరైనా పోతే మీ లొసుకులన్నీ మా దగ్గర ఉన్నాయి, మేము మిమ్మల్ని వదిలిపెట్టామని అంటుండ్రు. అంటే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు అదే ఎమ్మెల్యేలు లొసుకులు చేసిండ్రు, దాన్ని కరప్షన్లు చేసుకున్నారని నువ్వే ఒప్పుకున్నావు. ఇప్పుడు మరి ఎందుకు తీయలే బయటికి ఆ లొసుగులు చెప్పు. నువ్వు ఆ పింక్ బుక్ లో పని చేయండి కౌశిక్ రెడ్డి గారు. ఇక బ్లాక్ రెడ్ బుక్ అయిపోయింది, బ్లాక్ బుక్ అయిపోయింది, ఇప్పుడు నువ్వు పింక్ బుక్ లో ఒకటి పెట్టుకొని దాంట్లో మీ ఎమ్మెల్యే లొసుగులన్నీ రాసి మాకే ఇవ్వండి. మేము ఆ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తాం సార్, ఇగో ఈ లొసుగులన్నీ చెప్పిండు, దాని అన్ని ఒక్కొక్కటి మేము తవ్వి ఇప్పుడు ఎట్లయితే మేము అన్ని మీరు చేసిన అక్రమాలు అవినీతులు మేము ఎట్లయితే తీస్తున్నామో అవి కూడా మేము తీస్తాం. నువ్వే ఒప్పుకున్నారు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఒప్పుకున్నాడు వాళ్ళ పార్టీ వాళ్ళు అక్రమాలు చేసిన లొసుగులు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి ఎటు పోవద్దని. మరి ఇంత మాట్లాడినావు మరి ఏమైంది, రాత్రి రాత్రి ఒక ఎమ్మెల్యే వచ్చి జాయిన్ అయ్యాడు. నీ మాటకి విలువ ఉందా, పట్టించుకుంటారు ఎవరైనా మిమ్మల్ని? అర్థం చేసుకోండి కౌశిక్ రెడ్డి గారు ఇప్పటికైనా హైట్ వేరుడు గారు, నాలెడ్జ్ కూడా పెంచుకోవాలని చెప్పి మరొక్కసారి నేను ఏదైతే కోరుకుంటూ